అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగినహళ్ళి లేఅవుట్ లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నిశాంతి ఐఏఎస్, తహసీల్దార్ సౌజన్య లక్ష్మి, ఎంపీడీఓ రామారావు, హౌసింగ్ శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇళ్ళ పట్టాల లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ మాట్లాడుతూ ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ యజ్ఞంలా ఇళ్ల పట్టాలు ఇళ్లు కట్టే కార్యక్రమం చేపట్టారని, ఇందులో పేదవారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు చెల్లించాలని దళారులు అడిగితే సంబంధిత అధికారులకు తనకు తెలపాలని, ఇటువంటి అవినీతికి తావివ్వకుండా పార్టీలకు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఇంట్లో కూర్చుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు అన్ని పథకాలు అందజేసే కార్యక్రమం. మరి ఈరోజు ఈ గ్రామంలో 230 పైగా మరి ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం. మరి ఇంటి పట్టాలు కూడా త్వరలోనే ఇల్లు నిర్మించే కార్యక్రమానికి కూడా రెండో విడతలో మనకు కూడా ఇల్లు వస్తాయి, వాటిని నిర్మించే కార్యక్రమం కూడా చేస్తాం. మరి ఎవరైనా ఈ గ్రామంలోనే కాదు, ఈ మండలంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న ఎవరైనా ఒక్కటే చెప్తున్నా నేను, ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా ఎవరికైతే ఇల్లు రాలేదు వాళ్ళంతా కూడా మరి 90 రోజుల లోపల వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా 90 రోజుల లోపల ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మరి రెవెన్యూ సిబ్బంది వాళ్ళు తీసుకుంటున్నారు. మీ అందరు కూడా ఎవరైనా పొరపాటున రాలేకపోతే, ఏవైనా సాంకేతిక సమస్యల వల్ల రాలేకపోతే, ఏవైనా మరి రేషన్ కార్డులో కానీ మరి ఆధార్ కార్డులో కానీ ఇంకొక భూమి ఉందనే విషయాల్లో ఏమైనా పొరపాట్లు జరిగి తప్పుడు ఎంట్రీలు జరిగింటే, తప్పు ఎంట్రీలు జరిగింటే వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసి 90 రోజుల లోపల మీకు అందరికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి జగనన్న ఈరోజు పథకాలన్నీ కూడా పేదలకు ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క బాగోగుల కోసం ఖర్చు చేసింది. మరి వీటితో పాటు ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీ ఆదరాభిమానాలు, మీ ఆప్యాయతలు, మీ ప్రేమానురాగాలు మరి కలకాలం